సిద్ధేశ్వర శర్మ అనే గురువు గారు ఉండేవారు. ఆయన తన శిష్యులతో గ్రామ పర్యటనలు చేస్తూ ప్రవచనాలు చెబుతుండేవారు. ఒకసారి ఆయన తన అనుచరులతో పర్యటిస్తుండగా ఆ విషయం తెలిసి ఓ గ్రామవాసులు కొందరు, "అయ్యా, మీకు స్వాగతం. మా గ్రామంలో కొద్ది రోజులు ఉండండి, మీకు సకల సదుపాయాలు కల్పిస్తాం" అన్నారు. అప్పుడు గురువుగారు వారి ఆహ్వానాన్ని, ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించారు. వారికి తన ఆశీర్వాదాలు మాత్రం అందజేసి ముందుకు కదిలారు. తరువాత వారు మరో గ్రామంకి చేరుకున్నారు. "శిష్యులారా, మనం ఇక్కడ విశ్రామిద్దాం" అని అన్నారు. సిద్ధేశ్వర శర్మ కానీ అక్కడ గురువు గారిని ఎవ్వరూ పలకరించలేదు. దీంతో ఆయన్నే అక్కడ ఉన్న వ్యక్తులతో, "మీ గ్రామంలో మాకు తలదాచుకోవడానికి ఒక స్థలం చూపించండి" అని అన్నారు. వాళ్ళు సరిగ్గా సమాధానం ఇవ్వకుండా అవహేళనగా మాట్లాడారు. ఆ తర్వాత శిష్యులు మరికొందరిని ఇలాగే అడిగితే వాళ్ళు చాలా పొగరుగా సమాధానం చెప్పారు. గురువుగారు మాత్రం ఆ గ్రామంలోనే ఆగుదామన్నారు. దాంతో శిష్యులు గురువుగారితో, "ఇంతకు ముందు గ్రామస్తులు సకల సదుపాయాలు కల్పిస్తామంటే మీరు వద్దన్నారు. ఇక్కడేమో వీళ్ళు మనకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. మీ అంతర్యం ఏమిటో మాకు అర్థం కావడం లేదు" అన్నారు. దీనికన్నా ముందు గ్రామంలోని ప్రజల్లో వినయ విధేయతల సంస్కారం, గౌరవం, మర్యాద పుష్కలంగా ఉన్నాయి. అటువంటి చోట మనం కొత్తగా ఉపదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ గ్రామస్తులు కనీస మానవత్వం, మర్యాద లేకుండా ఉన్నారు. వీరికి నేను ఉపదేశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 4 మంచి మాటలు చెప్పి వీరిని మార్చాలి. అందుకే ఇక్కడ ఆగుదామన్నాను" అని వివరించారు సిద్ధేశ్వర శర్మ. అప్పుడు శిష్యులందరూ అర్థమైందని తల ఊపి బస కోసం ఏర్పాటు చేయడానికి ముందుకు కదిలారు.